హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమా వంటలు. ఈరోజు మన ఛానల్లో పొట్లకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక పొట్లకాయ తీసుకున్నాము. చిన్నవైతే రెండు సరిపోతాయి, ఇది చాలా పెద్దదండి, సో ఒకటి తీసుకున్నాము. దీన్ని ముందు మనం క్లీన్ చేసుకోవాలి. పొట్లకాయని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఈ వైట్ స్కిన్ ఉంటుంది కదా పొట్లకాయ మీద, అది మొత్తం పోవాలన్నమాట. సో అది పోవాలంటే మనం ఇలా కొంచెం కళ్ళుప్పు తీసుకొని పొట్లకాయని ఇలా రబ్ చేస్తే పైన వైట్ లేయర్ అంతా పోతుంది. చూసారా, ఇలా రబ్ చేసుకోవాలి మనం. పొట్లకాయ క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాక ఇలా రౌండ్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పొట్లకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా ఈ పొట్లకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ హైలో ఉంచేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 10-15 మినిట్స్లో పొట్లకాయ ముక్కలు ఇలా మంచిగా బాయిల్ అవుతాయండి. ఈ పొట్లకాయ ముక్కలు ఉడికిపోయాక దీనిలోని వాటర్ అన్ని మనం వంచేసుకోవాలి. మిగిలిపోయిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వంచేసుకొని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. పొట్లకాయ ముక్కలు చల్లారాక ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి. ఈ పొట్లకాయ ముక్కలు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ అంతా ఇలా పిండేయాలి. ఇవి బాగా వాటర్ అబ్జార్బ్ చేసుకొని ఉంటాయి, మనం వాటర్లో బాయిల్ చేసాం కదా. సో ఆ వాటర్ అంతా మనం ఇలా పిండేసుకొని స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పీసెస్ని. సో ఈ ప్రాసెస్లో మనం ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఎక్సెస్ వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకున్నాము. బాండి పెట్టేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేస్తున్నాం. ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా, కాబట్టి ఇవి వేసుకోవటం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక తాలింపు దినుసులు యాడ్ చేస్తున్నాం. తాలింపు దినుసులతో పాటు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటర్ అన్ని తీసేసి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా మనం ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇవి ఆల్రెడీ బాయిల్ అయిన పొట్లకాయ ముక్కలే కాబట్టి ఇక్కడ ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. మనం మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం.
ఈ పొట్లకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గి సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఒక 2 స్పూన్స్ వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నామండి. ఈ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు త్వరలోనే వీడియో పెడతాను, చాలా సింపుల్. ఈ కర్రీలో వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పాను కదా, అందుకని వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాం. సో మనం కారం యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఈ పొట్లకాయ ముక్కలు సాల్ట్లో ఉడికిచ్చాము, అందుకని మనం ఇక్కడ ఎక్స్ట్రా సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు. సో చాలా టేస్టీ అండ్ హెల్దీ కర్రీ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.